బాగున్నారా? నేను మీ సత్యం బాబాయ్ని. ఇవాళ బీరకాయ లేతకాయలు తోటలో కోసుకొచ్చాడు మా అబ్బాయి. వత్త ఊరించి తోటలో కాయ కొత్తంటేనే కోసుకొచ్చాడు. అమ్ముకో కొనుక్కొచ్చాడు కేజీ 50 రూపాయలు అంట. లేతకాయలు బాగుండి, బీరకాయలు మట్టి చక్కగా లేతకోండి చూడండి. సొరకాయ ఒకటి, బీరకాయ ఒకటి తెచ్చాడు తోటకాయలు. ఈ కూర వండుతా, ఈ దీంట్లో ఏమేసి ఉంటానో మీరు ముందు చెప్పను, వీడియో చూడండి. దీని చెట్లు చక్కగా కడిగి దీంట్లో పచ్చిరోజులు వేసి ఉంటానమ్మా. అమ్మ టేస్ట్ ఉంటుంది అసలు చెప్పాలి. బీరకాయ పచ్చిరోజులు వేస్తాను, పెట్టిన పేరు బాగా ఫేమస్ అమ్మ బీరకాయ పచ్చిరోజులు. సొరకాయ ఉందనుకో మన్నాడు పాలేసి ఉంటుంది సొరకాయ. లేతకాయ చూడండి అమ్మా, ఇవి లేతకాయ సొరకాయ పాలేసి ఉంటా, తర్వాత చూపిస్తా. ముందు బీరకాయను పచ్చిరోజులు పాలే వండుతాను చక్కగా. అమ్మ చేసుకుంటుంది, క్యామన్ కూడా బాగుంటుంది ఇది బీరకాయ పచ్చిరోజులు. చూడమ్మా చెట్టు ఓగుదే లేతగాలు కాదు, చక్క సన్నగా తీస్తా. లేతయి కాదు, ఓ తీమాకుండా చక్క కాయ లేతగా పోపేలా ఉంది, ఊరినే మగ్గిపోతుంది. దీంట్లో పచ్చిరోజులు ఇది చేసి వండితే అమ్మ ఉంటుందమ్మా. అది ఏమని చెప్పండి, అమ్మ టేస్ట్ ఉంటుంది అంత ఇదిగా ఉంటుంది. పెట్టి బాగా టేస్ట్ బాగుంటుందమ్మా బీరకాయ పచ్చిరోజుల చాలా బాగుంటుంది. పెద్ద ఈడియో చక్క చూడండి అమ్మ, ఈడియోలో పెడతాను చూసి వండుతాను చూపుతాను చూడండి. అమ్మా బీరకాయలు కొత్తనా? కడిగేసి మొక్కలు కొత్తాను చూడండి అమ్మా. తోలు తీసే శుభ్రంగా కడుగుతున్నా, చక్క చిన్న చిన్న మొక్కలు కొత్తాను వీటిని చూడండి. ఎత్తగా కొత్తాను ఏంటో చేతులు ఉన్నాయో చూసుకోండి అమ్మా. చూసుకుని పోయింది బీరకాయలు కూడా, ఈ మధ్యన బాగా చేతులు వస్తుంది అందుకు చూసుకుని పోయింది అమ్మా. చక్క కడుక్కుని అన్ని మొత్తం కాయ కాయ చూసి అప్పుడు మొక్కలు వస్తాను చూడండి. ఏమంటాను పచ్చిరోజు వండితే అమ్మ వస్తుంది ఈ మధ్య, ఏమని చెప్పండి. మీరు చెప్తే కొడుకు మీరు తింటే తెలుస్తుంది. చక్క కడుక్కున్నాను, చిన్న చిన్న మొక్కలు వస్తాను చూడండి అమ్మా. శుభ్రంగా కడుక్కుని శుభ్రంగా చూసుకుని చక్క కొత్త చిన్న చిన్న కొత్త చూడండి అమ్మా. కాయ చేదు అవుతుంది చూసుకోండి అమ్మా. బలే లేతయమ్మా చక్కని కాయ తిని లేత పోకలు అబ్బా. ఊరికే చూసి గింత కూడా పట్టడం చాలా బాగుంది. చక్క చిన్న చిన్న చేయలేదు, చేతి చూసుకుని పోయింది అది కూర్చోనమ్మా. బీరకాయ చక్క కలుపుకుని చిన్న చిన్న మొక్కలు పోసాను, చక్కగా వేస్తున్నాను బీరకాయ కూర చూడండి అమ్మా. చక్క దాతకాయలు చక్క పోపేలో ఉన్నాయి. ఇవన్నీ మొక్కలు ఇంత అవుతాం కూర ఉడితే ఇంత అవుతుంది, మీరంతా లాగాలి కదా ఇంత అవుతుంది చూడండి అమ్మా. చక్క లాతకాయలు చక్క తోటకాయ తెచ్చి కొనుక్కొచ్చాను మా వాడు చూడండి. కాదమ్మా చక్కను ఎక్కడ తీసుకుందమ్మా, కొద్ది పసుపు నీటి నీళ్ళని వచ్చేస్తాయి చక్క ఎగు చూసుకోండి. ఈ నీటిని ఇరిగిపోయినాక అప్పుడు బీరకాయ మొక్కలు వేస్తా చూడండి అమ్మా. చక్క బీరకాయ నీళ్ళు కొడుతుంది కదా చూడండి అమ్మా, ఎక్కడ కొడుతుందమ్మా. పెట్టిండే బీరకాయ పచ్చి చాలా టేస్ట్ కొడుతుంది చక్క. నీరుకి అది ఉప్పు వేసేస్తే చక్క మొక్కుతుంది. ఈ దాగుడు ముక్కలు ఉన్నా ఉడితే ఇంత అవుతుందమ్మా, నీరంత పోయి బీరకాయ కూర ఎక్కువ రాదు. ముక్కలు ఎన్ని కోసే అనుకున్నా కేజీ కాయలు కోసేసా చూడండి. కారం తర్వాత వేస్తా కానీ ఉప్పు వేస్తున్నా, తొందరగా మొగ్గుతుంది. కారం తర్వాత వేస్తానమ్మా, సన్న సెకండ్ మగ్గినాయి అమ్మా. భోజనం చేసినప్పుడు చూపిస్తాను చక్క సన్న సెకండ్ మొగ్గుతుంది, తర్వాత మరి చూపిస్తాను. మరి పొడి అది వేయాలి, మసాలా పొడి అది వేస్తాను. ఇగినాక తర్వాత వేసేస్తాను.
అమ్మా చూసారా కక్కి ఇగిరిపోయింది బీరకాయలో నీరంతా వచ్చేసింది. కాంబినేషన్ బాగుంటుందమ్మా బీరకాయ పచ్చి రోజులు కాంబినేషన్ మట్టి ఎక్కువ ఉంటుంది. కాంబినేషన్ నీలకాయ పొడి కొద్దిగా వస్తాను, పొడి మసాలా కూడా కొద్దిగా వస్తా, వేసేసి మూత పెడతా, చూడండి ఎత్త ఎత్తాను ఏమి చూడండి. కాంబినేషన్ బాగుంటుంది. సన్న సెకనే మసాలా పొడి సన్న సెకన మొగ్గి చిమ్ములో పెట్టేసి ఏ క్లాస్ ఉంటుంది. రొయ్యలు ఇవి బీరకాయ కూర కాంబినేషన్ కాదు కాదు బాగుంటుంది. చూడండమ్మా చూసి అన్నం తినేటప్పుడు చూపిస్తాను చూడండమ్మా. ఇక ఆహా వీడియోలో అన్నం తినేటప్పుడు చూపిస్తా చక్క సన్సాగ నుడుతుందమ్మ చూడండి. అమ్మా సన్సాగ నుడుతుంది టాటా నేను ఉంటాను ఇక అన్నం తినేటప్పుడు చూపిస్తా. అమ్మా చూసే లైక్ చేయండి అమ్మా చేతి చేయండి అమ్మా గంట కొట్టినమ్మా గంట కొట్టింది చూడు చెమట చూడు కాలిపోతున్నాయి గంట కొట్టి కాంబినేషన్ ఉంటే పెట్టినమ్మా. శుభ్రం ఏం తగ్గింది బాబాయ్ పలానా తగ్గింది పలానా తగ్గింది అని చెప్పండి. అమెరికా నుంచి ఒక ఆయన కామెంట్ పెట్టాడు బాబాయ్ నువ్వు పప్పును కొబ్బరి వండావు చాలా బాగుందా ఏమేసావు కామెంట్ ఒకటి పెట్టాడు బాగా చాలా బాగుందా ఏమంటాను చెప్పమన్నా నేను అమెరికా నుంచి పంపించాను. మీరు కూడా చూసి ఏదో పంపించనమ్మా కామెంట్ పెట్టనమ్మా. అమ్మా నేను కూర ఉడిపోయింది ఉడిగిపోయిందమ్మా అన్న తింటకు వచ్చాను ఆకలిసిపోతుంది బాగా ఆకలిసిపోతుంది. ఈ బీరకాయ పచ్చి రోజులు కాంబినేషన్ బాగుంటుంది అందుకని వచ్చేసానమాట అన్నం తింటాకు వచ్చేసా. అన్నిటా బీరకాయ కోసాను కాదు బీరకాయ తొక్కలు పోనీకుండా పచ్చడి కూడా చేశా చక్కగా జీలకర్ర ఎల్లుల్లి పోయేసి చక్కగా పచ్చడి కూడా చేశా. నేనేం పోనీ అమ్మా పచ్చడి బీరకాయ తొక్కలు కూడా పచ్చడి చాలా బాగుంటుంది చూడండమ్మా. దీంట్లో కానీ ఓ నెయ్యి పొట్టి తింటే ఏమని చెప్పలే ఎట్ట ఉంటుందంటే అట్ట ఉంటుంది అబ్బా. చాలా బాగుందమ్మా పొల పొలగా ఇదిగా చాలా బాగుంది. అన్నిటి ఎల్లుల్లిపాయ ఎక్కువేసే కాదు ఎల్లుల్లిపాయ జీలకర్ర మంచి ఘాటుగా ఉంది తక్కువ ఉంది. తొక్కలు తింటానంటమ్మా మిట్మిన్లు ఉంటాయంట ఏంటమ్మా దాంట్లో ఏముంటాయో నాకు ఎలా ఐరన్ మిట్మిన్లు అన్నీ ఉంటాయంట అది ఏం పోను తొక్కలు తొక్కలు కూడా పసంద చేసేట చూడండమ్మా. ఈ ఒక్కొరకాలు పోతున్నా ఏ క్లాస్ ఉందమ్మా బీరకాయ పచ్చి రోజులు కాంబినేషన్ బాగుంటుందమ్మా చక్క రొయ్యలు కూడా పెద్ద పెద్దవి చేపకు చేపకు ముద్ద ముద్దకు రొయ్యలు పోవాలి. తిన్నా చెప్పినా తినకట్టడం చెప్పినా తల్లిదండ్రులు అట్ట ఉంది అన్న తినబుద్ధి అవుతుంది లోకం. ఈ మాటలు చెప్తుంటే ముద్దల మొత్తం బీరకాయ పచ్చి రోజులు కాంబినేషన్ పచ్చి రోజులు ఎన్ని రోజులు వేసుకోవచ్చు చిన్న చేపలు వేసుకోవచ్చు బీరకాయలు అన్నింటిలో వేసుకోవచ్చు చాలా బాగుంది. ఎన్ని రోజులు వేస్తే ఇంకా బాగుంటుంది. ఒక చేప ఎన్ని రోజులు వేసి చూపిస్తాను ఒక చేప ఎన్ని సోడాలు ఉంటాయి బాగా ఉప్పేసి అవి కూడా వేసుకున్నాయి ఇంకా బాగుంటాయి. బంగారాలతో బంగారాలతో పెద్ద అనుకుంటున్నాయి ఎన్ని చేపలు అవి వెళ్తాయి ఈ మధ్యన వెళ్ళినప్పుడు పట్టుకొచ్చి చూపిస్తానమ్మా చూడండమ్మా. మా ఆవిడ ఏది కావాలంటే అది వండి చేయమంటుంది అదేం లేదు డబ్బులు ఇమ్మంటే ఇచ్చేస్తుంది పిచ్చమారాదు ఏది కావాలంటే ఇచ్చేస్తుంది డబ్బులు ఇవ్వగలుగుతున్నాను డబ్బులు ఇమ్మంటే ఎంత కావాలంటుంది ముందు ఎంత ఖర్చు వచ్చావు ఏంటి అని అందో ఎంత కావాలంటుంది ముందు ఎంత అయితే అంత ఇచ్చేస్తుంది అమ్మా. మేనగోళ్ళని చేసుకున్నా బయట పిల్ల కాదు మా అక్కయ్య గారి అమ్మాయినే చేసుకున్నా అందుకనే మామయ్య అంటుంది అమ్మా. చాలా బాగుందమ్మా బీరకాయ పచ్చి రోజులు కాంబినేషన్ చాలా బాగుంది అమ్మా. మీరు గంట కొట్టినమ్మా చచ్చుకొని చేయండి మొత్తం నోట్లు ఉంటాం మాట్లాడుతు రాట్లా కాంబినేషన్ పెట్టండి చాలా బాగుందమ్మా. ముందు చిన్నగా చెప్తా తర్వాత ముందు ఆకలి వేసిపోతుంది కాంబినేషన్ బాగుంది. మీ పిన్ కోడ్ నా పక్కన ఉంది ఇద్దరు పెట్టి తినేవాళ్ళంగా నువ్వు కూడా పెట్టి తిను
ఏది కావాలి నీ పెట్టుకుంటా తుండుకోలు పెట్టుకో తిను మా క్వాలిటీ తినేసిందా తినండి మీ ఇద్దరు తినండి అందరు తినేశారా అందరూ తినేశారా రోజులు చూసే అమ్మాయి చాలా పెద్దలు అమ్మా చాలా బాగుంటుంది చాకరీ కాదు బీరకాయ ఇది కాంబినేషన్ చాలా బాగుంటుంది అమ్మా పిల్లలు అందరు తినేశారు ఇక అమ్మా పిన్నెన్నో మా కోళ్ళు ఇద్దరు తింటలే వాళ్ళిద్దరు పెట్టుకు తింటారంట పిల్లలకి మా మనవాళ్ళు తినేశారులే అమ్మా చేసి గంట కొట్టినమ్మా సస్పెండ్ చేయనమ్మా ఫ్యామిలీ ఉంటే పెట్టనమ్మా చూడనమ్మా ఈడు ఎవరు అమెరికా వాళ్ళు అంట అమెరికా కూడా వెళ్ళిందంట వాళ్ళు కాంబినేషన్ ఇది పెట్టారు నాకు ఆనందం అయిపోయింది ఒళ్ళు పొంగిపోయింది మన పొంగు వచ్చిన వాళ్ళు పొంగిపోయింది చాలా ఆనందంగా వచ్చేసింది ఇప్పుడు ఏం చేయాలా ఏం చేయాలా అని అనుకుంటున్నాయి ఇక ఇంకో వంటలో కొత్త వంటలో అట్లా నా ఒళ్ళు పొంగిపోతుంది మీరు కాంబినేషన్ పెట్టుకోండి నా ఒళ్ళు పొంగిపోతుంది చేయండి అమ్మా చేసుకొని నేను గంట కొట్టినమ్మా ఏమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ